ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇది ఏ మార్చే ఎత్తుగడ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సర్కార్ లీకులు ఇస్తోంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే బీజేపీ ఒక డిమాండ్ చేస్తుంది సార్, సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలి అని చెప్పి. అండ్ ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు కే లక్ష్మణ్, ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తూ ఉన్నారు. కేసీఆర్ అండ్ ఢిల్లీ పెద్దలు అంటే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మధ్య ఒప్పందం ఉంది, లోపాయికారి ఒప్పందం ఉంది, వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి తగ్గుతూ ఉన్నారు అని చెప్పి. ప్రెషర్ ఎందుకు చేస్తారు ఢిల్లీ పెద్దలు? బీఆర్ఎస్కు రక్షించండి, కేసీఆర్ని కాపాడండి అని ఢిల్లీ పెద్దలు ప్రెషర్ చేయాలంటే ఒక ఫ్యాక్టర్, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది సార్, బీఆర్ఎస్కు ఒక 15 ఎంపీలు వచ్చే పరిస్థితి ఉంటే ఢిల్లీ పెద్దలు డెఫినెట్గా ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే మన అవసరం ఉండొచ్చు, మళ్ళీ కేసీఆర్ మనం అధికారంలోకి రాబోతున్నాం, 4-5 ఎంపీలు సపోర్ట్ ఉన్నా కూడా చాలా కీలకం, అందువల్ల మీరు ఇప్పుడేం ముట్టుకోకండి, రిజల్ట్స్ దాకా చూద్దాం అని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఢిల్లీ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అంటే డాక్టర్ లక్ష్మణ్ ఏం చెప్తున్నారంటే బహుశా దేశంలో మోడీ రాడు, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, అందుకొరకు ఒత్తిడి చేస్తున్నారని అనుకోవాలా? పోనీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని అనుకుందాం వాదన కొరకైనా, అప్పుడు బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎంపీలు ఉండాలి, ఉండకపోతే ఇండియా కూటమికి ఉపయోగపడరు కదా. బీఆర్ఎస్కి ఒక 5-6 ఎంపీలు వస్తాయని లక్ష్మణ్ నమ్ముతున్నారా? అంటే బీజేపీ రెండు నమ్మాలి, ఒకటి దేశంలో ఇండియా కూటమి అధికారానికి దగ్గరలో ఉంది, బీఆర్ఎస్కు మంచి ఒక గణనీయమైన సంఖ్యలో ఎంపీలు వస్తాయి, ఈ ఎంపీల అవసరం ఢిల్లీ పెద్దలకు ఉంటుంది, ఢిల్లీ పెద్దలకు ఎంపీల అవసరం ఉంటుంది కనుక వారు కేసీఆర్ పైన చర్య తీసుకోకండి అని ఒత్తిడి తెస్తాడు. లేకపోతే ఒత్తిడి తేవడానికి ఆస్కారం వెళ్ళేది కదా. ఇక రెండు, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉండి బీఆర్ఎస్ కనుక మూడో పార్టీగా ఉండి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు చాలా చాలా కీలకం ఉండి రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడటానికి కేసీఆర్ అవసరం కనుక మద్దతు ఒత్తిడి తేవాలి. ఆ పరిస్థితి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్, అసెంబ్లీలో 64-65 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్కు ఉంటే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు, అందులో 3 ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చేసారు, ఇంకా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారని కిషన్ రెడ్డి చెప్తున్నాడు. సో కిషన్ రెడ్డియే చెప్తున్న విషయమే 25 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని. అలాంటప్పుడు కేసీఆర్ని కాపాడమని ఢిల్లీ పెద్దలు ఎందుకు చెప్తారు? అంటే కేసీఆరే 25 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కప్పం కడుతున్నాడా, మీరే తీసుకోండి, మాకు నన్ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమి ఇబ్బంది పెట్టకండి, మా ఎమ్మెల్యేలందరినీ మీకు ఇచ్చేస్తారని కేసీఆర్ చెప్తున్నాడా? మరి దేని కొరకు ఒత్తిడి చేస్తారు? కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి తేవటానికి ఏంటి ప్రాతిపదిక? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో లేదు, ఎన్నికలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఓటు మనకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, బీఆర్ఎస్ ఓటు మనకు షిఫ్ట్ అవుతున్నప్పుడు మన కేసీఆర్ని ఏమనంటే నష్టం జరుగుతుంది అని అనుకుంటే ఢిల్లీ పెద్దలు ఆపాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆపారు కదా, కవిత గురించి మాట్లాడలే కదా. మీరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గమనించండి, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు చూడు మేము అవినీతి పరురాలైన కవితను అరెస్ట్ చేశాం, చూడు మేము కేసీఆర్ కూతుర్ని లోపలేశాం, మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు ఎంత మాట్లాడారు, కవితకు రేపో మాపో అరెస్టు, చంచల్గూడ జైల్లో గది రెడీ ఉంది, ఆ తర్వాత వెళ్ళేది కేసీఆరే, ఇవన్నీ మాట్లాడారు. ఈసారి అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అసలు టాపిక్ తీశారా? ఎందుకు తీయలేదు? బీఆర్ఎస్ అనుకూల ఓటు కాస్త బీజేపీకి భారీగా షిఫ్ట్ అయ్యి ఆ సమయంలో కవితను కానీ కేసీఆర్ని కానీ ఎక్కువ అంటే అది బీఆర్ఎస్ సానుభూతి పనుల వాళ్ళు, బీఆర్ఎస్ అనుకూల ఓటు, కాంగ్రెస్ పైన కోపంతో బీజేపీ కొట్టేస్తున్నారు. సో ఆ ఓటు దూరం అవుతుంది అని కవితను మేమే అరెస్ట్ చేశాం, కవితను లోపలేసామన్న పాయింటే చెప్పలే ఎన్నికల్లో. సో అందువల్ల బీజేపీకి బీఆర్ఎస్ ఓటు అవసరం వచ్చింది కనుక బీజేపీ నాయకులు కవిత గురించి మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ ఓటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు కదా. మరి కేసీఆర్ విషయంలో ఏ కారణం రీతే ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తెస్తారు? అందువల్ల ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తెస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఒక లాజిక్ ఉండాలి. సో లాజిక్ లేదు, నాలాంటి వాళ్ళు అంగీకరించలేదు, నాకు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, దానికైనా ఒక తార్కిక ప్రాతిపదికత ఉండాలి, ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్, ఏది ఇంకో ఈ కారణం, ఆ లాజిక్ రైటా రాంగ్ కూడా తర్వాత సంగతి, రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, రాంగ్ కూడా లాజిక్ చెప్పచ్చు, కనీసం ఒక లాజికల్ రీజనింగ్ ఏంటి, 1-2-3
ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తెచ్చి కేసీఆర్ పైన కేసు నిర్వీర్యం చేస్తారు. ఇక లేదు, నాలుగో అంశం సిబిఐకి అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి ముందుకొస్తలేడు కనుక కేసు నిర్వీర్యం చేస్తారంటే సిబిఐకి అప్పచెప్తే ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే మీ చేతిలో పెట్టుకోకండి కేసీఆర్ను, మా చేతిలో పెట్టుకోండి, మేము ఆడుకుంటాం, నాకు అవసరానికి అనుగుణంగా మేము ఆడుకుంటాం అని బీజేపీ నాయకులు చెప్తున్నారు. సో బీజేపీ నాయకుల కోరిక మేరకు కేసీఆర్ను మా బీజేపీ చేతుల్లోకి రేవంత్ రెడ్డి పెట్టాలా? సిబిఐకి చేతికి ఇవ్వడం అంటే అర్థం అంతే కదా. సిబిఐ చేతికి ఇవ్వడం అంటే మీరు బీజేపీ వాళ్ళని ఆడుకో, మీరు సిబిఐ ఫైల్ మీ దగ్గర ఉంటే ఇక కేసీఆర్ మీరు చెప్పినట్టు ఇంటాడు. సో మీరు లేమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటాడు మాయావతి లాగా. సిబిఐ కేసులో సిబిఐ చేతిలోకి వస్తే సో అది రేవంత్ రెడ్డి చేయాలి అని కనుక కోరుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అది ఎందుకు చేస్తాడు? పైపై తన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరుపుతుంటే తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి అప్పచెప్తాడు రేవంత్ రెడ్డి అంత మాయకుడ? అది అప్పచెప్పినందుకు బీజేపీ వాళ్ళకి కోపం వస్తే దానికి ఎవరేం చేయగలుగుతారు? సో అందువల్ల పోనీ కేసీఆర్ భవిష్యత్తులో ఎవరితో కలవగలుగుతాడు? మూడు పార్టీలు దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెస్ నెంబర్ వన్ పొజిషన్, నెంబర్ టూ పొజిషన్, నెంబర్ త్రీ బీజేపీ ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో ఎప్పుడైనా అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రెండు ప్రతిపక్షాలు కలుస్తాయి తప్ప అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలుస్తాయా? ఒరిస్సాలో ఒక చివరి ప్రయత్నం జరిగింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ బిజూ జనతా దళ కలవడం, కానీ జరగలేదు కదా. కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ఉన్నంతకాలం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా కలుస్తుంది? సాధ్యం కాదు కదా. ఆ రాజకీయ భూమిక పోతే నేను ఒప్పుకుంటాను కలిసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్తోనైనా బీఆర్ఎస్ కలవచ్చు, బీజేపీతో కూడా కలవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బీజేపీతో కలవడానికే స్కోప్ ఎక్కువ ఉంది కదా. అలాంటప్పుడు మరి ఢిల్లీ పెద్దలు బీజేపీతో కేసీఆర్ కలవడానికి అవకాశం ఉండగా ఎందుకని ఒత్తిడి తెస్తారు? ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీలో బీఆర్ఎస్లో జరిగిన చర్చ ఏంటి? బీజేపీతో పొత్తు గురించి బీఆర్ఎస్లో చర్చ జరిగింది, కాంగ్రెస్తో పొత్తు గురించి ఎక్కడ జరగలేదు చర్చ. మీరు చూడండి, వితిన్ ద బీజేపీ కూడా కేసీఆర్తో పొత్తు, బీఆర్ఎస్తో పొత్తు గురించి చర్చ జరిగింది, కానీ కాంగ్రెస్తో పొత్తు గురించి కాంగ్రెస్లో చర్చ జరగలే. అంటే బీఆర్ఎస్లోనైనా బీజేపీతో పొత్తు గురించి చర్చ జరిగింది, కాంగ్రెస్లో ఎక్కడా బీఆర్ఎస్తో పొత్తు గురించి చర్చ జరగలేదు, బీజేపీలో జరిగింది అది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్లో బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి స్కోప్ ఉంటుంది తప్ప కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవడానికి యాజ్ ఆఫ్ టుడే స్కోప్ లేదు. ఇంకో మూడేళ్లకో రెండేళ్లకో బీఆర్ఎస్ బాగా బలహీనపడి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ఉండి కాంగ్రెస్కు బీఆర్ఎస్ అవసరం ఉంటే నేను చెప్పలేను. ఆ సిచ్యువేషన్ ఇవాళ లేనప్పుడు ఢిల్లీ పెద్దలు అవుతుంది ఎందుకుంటుంది? సో దెర్ ఇస్ నో లాజికల్ బేసిస్ ఫర్ దట్ అలిగేషన్ కదా. మోదీ చేసిన ఒక వ్యాఖ్యకు సంబంధించి ప్రతిపక్షాలు చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్, ఈ గాంధీ గురించి. 1982 వరకు గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు, గాంధీ సినిమా వచ్చిన తర్వాతే ఆయన గురించి తెలిసింది అని చెప్పి. అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయకుండా అడ్డుకున్నాయి అని చెప్పి ఈ వ్యాఖ్య. 82 కన్నా ముందు ప్రపంచానికి గాంధీ తెలియదు అంటే అసలు అంతకన్నా ఆశ్చర్యం ఇంకేమైనా ఉంటుందా? మీరు ప్రపంచంలో మీకు ఒక రెండు ఉదాహరణలు చెప్తాను. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ఆయన భారత పార్లమెంట్లో చేసిన ప్రసంగం మీకు ఇప్పుడు దొరుకుతుంది, తీర్చూడండి. అందులో ఏమన్నాడు బరాక్ ఒబామా? ఒక యంగ్ ప్రీచర్ ఫ్రమ్ అవర్ కంట్రీ, అంటే ఆయన మార్టిన్ లూథర్ కింగ్ గురించి చెప్తున్నాడు, భారతదేశానికి వచ్చి భారతదేశంలోని ఒక గొప్ప నాయకుడైన మహాత్మా గాంధీ స్ఫూర్తి పొంది ఉండకపోతే ఈరోజు అమెరికా అధ్యక్ష హోదాలో భారత పార్లమెంటు ముందు నిలబడి నేను మాట్లాడగలిగేవాడినే కాదు అన్నాడు. ఇది ఎవరన్నారు? మార్టిన్ లూథర్ కింగ్. మార్టిన్ లూథర్ కింగ్ ఎప్పుడన్నాడు? 82 తర్వాత అన్నాడు ఈ మాట. సో ఈ భారత పార్లమెంట్లో బరాక్ ఒబామా చేసిన ప్రసంగం ఇది. మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక యంగ్ ప్రీచర్ మా భారతదేశంలో వచ్చి భారతదేశ గొప్ప నాయకుడైన మహాత్మా గాంధీ చేత స్ఫూర్తి పొంది ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిగా నేను ఈరోజు భారత పార్లమెంటు ముందుండి మాట్లాడేవాడిని కాదు అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నల్లజాతి ప్రజల హక్కుల కొరకు మార్టిన్ లూథర్ కింగ్ పోరాడడం వల్లనే ఒక ఆఫ్రో అమెరికన్ అయినటువంటి ఒబామా అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. ఆ మార్టిన్ లూథర్ కింగ్కు మహాత్మా గాంధీ స్ఫూర్తి అన్నాడు. ఇది గాంధీ సినిమా వచ్చిన తర్వాత అన్నాడా? ఇక రెండో ఉదాహరణ చెప్తాను. నెల్సన్ మండేలే జైల్లో
ఉండగా ఆయన అడిగారు, మీరు జైలు నుంచి విడుదలయ్యాక వెళ్ళే తొలి దేశం ఏది అన్నాడు. నేను మహాత్మా గాంధీ స్ఫూర్తితో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకార పాలన పైన పోరాడాను. ఆ గాంధీ మహాత్ముని కన్న గడ్డపైనే నేను మొదటిసారిగా అడుగు పెడతానన్నాడు మండేలా. ఇది నెల్సన్ మండేలా ఎప్పుడన్నాడు? గాంధీ సినిమా రాకముందని లేదా? గాంధీ సినిమా వచ్చినా కన్నాడా? ఆఫ్రికా జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఆఫ్రికా ప్రజల స్వాతంత్ర సమరయోధుడు అయిన నెల్సన్ మండేలా అన్న మాటలేదు. జైలు నుంచి వచ్చే విడుదలయ్యాక మీరు సందర్శించే తొలి దేశం ఏది అని ఆయన అడిగితే, మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేను నా నల్లజాతి ప్రజల హక్కుల కొరకు శ్వేతజాతి దురహంకార పాలనపై పోరాడాను. నేను విడుదలయ్యాక మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేది ఆ గాంధీ మహాత్ముడు కన్న గడ్డ పైన అన్నాడు. ఇది మండేలా గాంధీ సినిమా కన్నా ముందే అన్నాడు. సో హిస్టరీ ఈ మేరకు కూడా తెలిసా తెలియకనా వక్రీకరిస్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నాడు గాంధీ మహాత్ముడి గురించి? భవిష్యత్ తరాలు ఆశ్చర్యపడతాయి, ఈ భూమిపైన రక్త మాంసాలు కలిగిన ఇలాంటి మానవుడు ఒకరు నడియాడాడని అంటారు. ఎప్పుడది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఎప్పుడండి? 1802 తర్వాత గాంధీ సినిమా వచ్చినాక చూశాడా? సో ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పగలను నేను, 100 ఉదాహరణలు చెప్తాను మీకు. ఆశ్చర్యంగా ఉంటుంది గాంధీ మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియదు అంటే. గాంధీ మహాత్ముని పట్ల భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం ఉండొచ్చు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్గా గాంధీని అంగీకరించదు, గాంధీని అంగీకరించదు, గాంధేయ వాదాన్ని అంగీకరించదు, గాంధీయన్ వాల్యూస్ని అంగీకరించదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి గాంధీయిజం పూర్తిగా విరుద్ధం. అందువల్ల ఎందుకంటే రోజు నరేంద్ర మోడీ హిందూ ముస్లిం ముజ్రా ముస్లిం మంగళసూత్ర ఇదే మాట తప్ప ఆయన భారత ప్రధానమంత్రి 10 ఏళ్ల పాటు దేశాన్ని అప్రతిహతంగా పాలించిన ప్రధానమంత్రి, ఎన్నికల్లో గత 15 రోజులుగా ముస్లిం అన్న పదం వాడకుండా క్యాంపెయిన్ చేయలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో హిందూ ముస్లిం అంటూ హిందూ ముస్లింల మధ్య ఘర్షణే తన రాజకీయ ఉనికికి ప్రాతిపదికగా మోడీ ఎంచుకుంటుంటే, గాంధీ మహాత్ముని నమ్మిన హిందూయిజం వేరు, మోడీ నమ్ముతున్న హిందుత్వమో యాంటీ ముస్లిం, మోడీ నమ్ముతున్న హిందుత్వమో హిందూ రాడికల్ హిందూ భావాలు. సో హిందూ రాజ్య హిందూ రాష్ట్ర కానీ నిజమైన నిర్మలమైన హిందూ ధర్మాన్ని గాంధీజీ నమ్మాడు. గాంధీజీని ఏమన్నాడు? నేను సనాతన హిందువును, నేను నా జీవితాన్ని గీతకు అనుగుణంగా నడుచుకుంటాను, కానీ నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా నడుచుకోవాలని కోరుకుంటాను అన్నాడు. ఎంత గొప్పగా అన్నాడు చూడండి, నేను గీత ఆధారంగా నడుచుకుంటాను కనుక అందరూ గీత ఆధారంగా నడుచుకోమని గాంధీ మహాత్ము చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు కనుక చెప్పలే. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు మీరు చూడండి, మీరు 7వ అధ్యాయం 21వ శ్లోకం అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు క్షమించండి తప్పుంటే. అందులో శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవరు ఎవరి యందు భక్తిని కలిగి ఉన్నా వారిలో వారి పట్ల భక్తిని కలిగించేది నేనే అర్జున అంటాడు. అంటే ఒక ముస్లింకు అల్లా పైన భక్తినైనా, ఒక క్రైస్తవుడికి యేసుప్రభువు పైన భక్తినైనా కలిగించేది ఎవరు? భగవద్గీతలోని 7వ అధ్యాయం 21వ శ్లోకం ప్రకారం ఆ చరాచర జగత్తుకు అధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ. ఇది గీతాసారం. ఆ గీతాసారాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి కనుక నేను గీత అనుగుణంగా జీవితాన్ని గడుపుతాను, నా తోటి ముస్లిం ఖురాన్ ఆధారంగా, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా జీవించాలి అని గాంధీ మహాత్ముడు అన్నాడు. గాంధీ మహాత్ముడు హే శ్రీరామ్ అనుకుంటేనే చనిపోయాడు. మీకు జై శ్రీరామ్ అని ఇవాళ నినాదం ఇస్తున్న వాళ్ళు గాంధీ మహాత్ముని కించపరచవచ్చు, కానీ గాంధీ మహాత్ముడు హే శ్రీరామ్ అన్నాడు. సో మీకు ఇవాళ ఒక సర్పంచు ఆయన తెల్లారి నుంచి తన కొడుకును సర్పంచ్ చేయాలని చూస్తాడు, ఒక ఎమ్మెల్యే తన కొడుకును ఎమ్మెల్యే చేయాలని చూస్తాడు, ఒక మంత్రి తన కొడుకు మంత్రి కావాలని చూస్తాడు, ఒక ముఖ్యమంత్రి తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చూస్తాడు. గాంధీ మహాత్ముడు తన కొడుకు ఏది కావాలని చూశాడు? ఆలోచించండి ఒక్కసారి. ఈ వీడియో చూస్తున్న నేను మాట్లాడింది చూస్తున్న ప్రజలు ఒక్క సెకండ్ ఆలోచించండి, గాంధీ మహాత్ముడు జీవితంలో ఏం ఆశించాడు? ఏ మందుల కొట్టు తిన్నాడా? ఏ సర్పంచ్ పదవి అడిగాడా? గాంధీ మహాత్ముడే కావాలనుకుంటే 1947లో భారత ప్రధాని కాలేకపోయేవాడా?
గాంధీ మహాత్ముడే కావాలనుకుంటే తన కొడుకులు మనుమళ్ళు మునిమనుమళ్ళు జీవితకాలం అనుభవించేంత విలాసవంతమైన సంపద సంపాదించలేకపోయేవాడా? ఆ రోజుల్లోనే లాయర్ అయినా. సో మరి ఆయన ఎందుకొరకు తన సర్వస్వాన్ని ఈ దేశం కొరకు అర్పించాడు? గాంధీ మహాత్ముడు తీసుకున్న నిర్ణయాలపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు, గాంధీ సిద్ధాంతాలపైన కూడా భిన్నాభిప్రాయం ఉండదు, తప్పలేదు. సైద్ధాంతికంగా గాంధీయ భావాల్ని ప్రశ్నించడం వేరు, గాంధీ మహాత్ముడే ప్రపంచానికి తెలియదు అనడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ప్రపంచానికి ఇవాళ భారతదేశానికి ఒక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ కాదు, మహాత్మా గాంధీ. అంటే గాంధీ కూడా తెలియదు, మోడీయే తెలుసు. అంటే విశ్వగురువు మోడీ అంటే ఎక్కడి దాకా పోయాం? ఆ మహాప్రభు శ్రీ జగన్నాథుడు కూడా మోడీకి భక్తుడు అని నినకాక మొన్న బీజేపీ నాయకుడు సంబిత్ పాత్ర అన్నాడు. ఇప్పుడు ఆఖరికి మోడీ ఏమంటున్నాడు, గాంధీ తెలియదు అంటున్నాడు. నేనే తెలుసు అన్నట్టు ఇండైరెక్ట్గా మీనింగ్ అదే ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ మోడీని విశ్వగురువు అంటున్నారు. అంటే గాంధీ మహాత్ముడు తెలియదు అంటే ఏమనాలి చెప్పింది? సరే ఇంతకన్నా ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన భారత సగటు భారతీయుని గుండె బాధతో తప్పించిపోతుంది కదా. సో గాంధీ మహాత్ముని పైన మీరు ఏ విమర్శలైనా చేయండి, ఆయన త్యాగ నిరతి, ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన పత్రికల్లో యంగ్ ఇండియాలో రాసినప్పుడు, ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించినప్పుడు జడ్జి అడుగుతాడు గాంధీ మహాత్ముని, నీవు ఒక్క మాట రిగ్రెట్ అంటే విచారం వ్యక్తం చెయ్యి, నీకు శిక్ష పడదు అంటాడు. అప్పుడు గాంధీ మహాత్ముడు అంటాడు, నా దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం నేను రాశాను, రాస్తూనే ఉంటాను, మీరు 8 ఏళ్ళు జైలు శిక్ష విధించినా మళ్ళీ అదే రాస్తాను అన్నాడు. కానీ ఇవాళ పదవుల కొరకు, సిబిఐ కేసుల కొరకు అధికార పార్టీలో చేరి వాషింగ్ మిషన్లో క్లీన్ అవుతున్న పొలిటీషియన్లను చూస్తున్నప్పుడు మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎంత సాహసోపేతమైన పోరాటం చేశాడో ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, మీరు నన్ను విడుదల చేసి నేను నా దేశ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం రాశాను, నేను రాస్తూనే ఉంటాను, మీరు నన్ను విడుదల చేసినా జైల్లో పెట్టినా నేను అదే పని చేస్తాను అన్నాడు. నేను వాషింగ్ మిషన్లో పడతాను అనలే, నేను వాషింగ్ మిషన్లో పెట్టి పడిపోతాను, నాకు నా మీద సిబిఐ కేసులు ఈడీ కేసులు, మాఫీ చేయండి లేదా నత్త నడక నడిపించండి అని గాంధీ మహాత్ముడు వేడుకోలే. గాంధీ మహాత్ముడికి ఉన్నటువంటి గొప్ప విషయం అది. అందువల్ల గాంధీ మహాత్ముడు రిప్రజెంట్ స్పిరిచువల్ హిందూయిజం, ఒక నికార్సైనటువంటి హిందూ. అందుకే గాంధీ మహాత్ముని హిందూ గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం ఇవాళ బీజేపీ చెప్తున్న హిందుత్వకు కంప్లీట్ విరుద్ధం. అందుకే గాంధీ మహాత్మునిపై ఇంత ఏవ్యభావం, గాంధీ మహాత్మునిపై ఇంత వ్యతిరేకత. ఎందుకంటే గాంధీ మహాత్ముడు హిందూ మతంలో ఉన్న సహజ లౌకిక భావాలకు ప్రతినిధి. ఎందుకంటే హిందూ ధర్మంలోనే ఉన్నటువంటి ఒక అద్భుతమైన భావన, హిందూ మతాన్ని భుజాల మీద వేసుకొని తన రాజకీయాల కొరకు, ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు, సీట్ల కొరకు గాంధీ మహాత్ముడు హిందూ కాలే. గాంధీ మహాత్ముడు హిందూ ధర్మంలోని సార్వజనీన విశ్వజనీన సత్యాలకు నిలబడ్డాడు. ఒక అందుకే ఒక చరిత్ర కేఎన్ పనిక్కర్ అనే చరిత్రకారుడు అంటాడు, ఒక హిందూ యూనివర్సలిస్ట్ గాంధీ మహాత్ముడు, యూనివర్సలిస్ట్ హిందూ స్వామి వివేకానంద అంటాడు. హిందూ సార్వజనీనవాది గాంధీ మహాత్ముడు అయితే సార్వజనీన హిందూ స్వామి వివేకానంద అంటాడు. అందుకే స్వామి వివేకానందుడు షికాగోలో ఏమంటాడంటే, నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నేను మా నేను నమ్మే దాంట్లోనే సత్యం ఉందని కాదు, ప్రతి ఒక్కరి నమ్మకంలోనూ సత్యం ఉందని నమ్మేటువంటి గడ్డపై నుంచి వచ్చాను అంటాడు స్వామి వివేకానందుడు. అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటాడు తన హిందూయిజం పైన రాసిన పుస్తకంలో, హిందూ మతం అనేది ఒక మతం కాదు, ఒక విశ్వాసము కాదు, అనేక విశ్వాసాల సమాహారం అంటాడు. సుప్రీంకోర్టు అంటుంది ఇది ఒక జీవన భావన, ఒక జీవన మార్గం. అందుకే గాంధీ మహాత్ముడు ఆ హిందూ ధర్మంలోని ఎసెన్స్, ఆ హిందూ ధర్మంలోని సార్వజనీనం. ఎందుకంటే హిందూ ధర్మమే చెప్పింది, హిందూ పురాణాలు చదవండి మీరు. సో హిందూ పురాణాలు చదివిన వారికి అర్థమవుతుంది, అతి కొద్ది భాగమే చదివిన నాగేశ్వరికి అర్థమైనప్పుడు దాంట్లో పాండిత్యం ఉన్నకి ఎంత అర్థమవుతుంది. నేను ఎదురు కూడా చెప్పాను, వేదవ్యాసుని వినాయకుడు అడుగుతాడు, అయ్యా నువ్వు ఇన్ని వేల శ్లోకాలు చెప్తున్నావు, ఈ మీ కవులతో బాధ, ఏదైనా విషయం చెప్పు అంటే వివరంగా చెప్తారు, ఇంత మానవాళికి ఓపిక ఉంటుందా, మీరు చెప్పండి ఒక్క శ్లోకంలో సారం అంటే వేదవ్యాసుడు మహానీయుడు అంటాడు, ఒక్క మహాభారత సారమైంది వినాయక,
ఈ సర్వ వేద వేదాంగ ఉపనిషత్తు పురాణాలు అన్నిటి సారము ఒక్క శ్లోకం కాదు, అర శ్లోకంలో చెప్తాను. పరోపకారాయ పుణ్యాయ పాపాయ ప్రపీడనం అని చెప్తాడు వేదవ్యాసుడు. అంటే పరోపకారాన్ని చేసిన పరోపకారాన్ని మించిన పుణ్యము లేదు, పరపీడనాన్ని మించిన పాపం లేదు అని చెప్తాడు. మీరు ఏ ధర్మ సిద్ధాంతమైనా, ఏ రాజనీతి సిద్ధాంతమైనా, ఏ మతపరమైన గ్రంథాన్నైనా మీరు చూడండి, ఇది తప్పు అనగలిగేవాడు ఒక్కడు చూపెట్టండి. మహాభారతం చెప్పిన ఈ అర శ్లోకం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, మీరు ఇది బైబిల్ చూడండి ఇదే ఉంటుంది, ఖురాన్ చూడండి ఇదే ఉంటుంది, రాజ్యాంగం చూడండి ఇదే ఉంటుంది, రాజనీతి శాస్త్రం చూడండి ఇదే ఉంటుంది, మీరు అర్థశాస్త్రం చూడండి ఇదే ఉంటుంది. అది మహాభారత గొప్పతనం, అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం, అది భారతీయత యొక్క గొప్పతనం. అలాంటి ఒక సమున్నతమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన భారతీయ విలువలకు, హైందవ ధర్మసూత్రాలకు గాంధీ కట్టుబడి ఉన్నాడు. అందుకే గాంధీ ఇంత నికార్సైన హిందువై తాను సనాతన హిందువు అని సగర్వంగా చెప్పుకుని కూడా లౌకిక భారతదేశానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన లౌకిక భారతదేశానికి స్ఫూర్తి హిందూ ధర్మం, గాంధీ మహాత్ముని లౌకిక భావాలకు స్ఫూర్తి హిందూ ధర్మం. అలాంటి గాంధీ మహాత్ముడు ప్రపంచానికి తెలియదు, గాంధీ సినిమా వచ్చేదాకా తెలియదు అంటే ఎవరిని మెచ్చుకుంటున్నారు? గాంధీ మహాత్ముని కాదు, సినిమా తీసిన పాశ్చాత్య వాళ్ళని మెచ్చుకుంటున్నారు, సినిమా తీసిన విదేశీయుల్ని మెచ్చుకుంటున్నారు మోడీజీ. అరే భారతదేశ జాతిపిత, ప్రపంచానికి ఒక వెస్ట్రన్ వారు ఒక విదేశీయుడు సినిమా తీసేదాకా తెలియదంటే వాట్ డస్ ఇట్ మీన్? ఈ దేశం బాధపడదా? భరతమాత తన ఇంత తన ముద్దు బిడ్డ పట్ల ఇలా అంటే అంగీకరిస్తుందా? అయ్యా నా దేశానికి స్వేచ్ఛావాయువులను ఇచ్చినటువంటి జాతిపిత ప్రపంచానికి తెలియదంటే ప్రపంచానికి ఒక నూతన సిద్ధాంతం అహింస ద్వారా కూడా ఒక ప్రతిఘటన చేయొచ్చు అని చెప్పి అతను లాటిన్ అమెరికా ఆఫ్రికాలో అనేక లిబరేషన్ మూమెంట్స్కు స్వేచ్ఛా ఉద్యమాలకు ఊపిరినిచ్చింది మహాత్మా గాంధీ కదా. మీరు ఆఫ్రికాలో వెళ్ళి అడగండి, లాటిన్ అమెరికాలో వెళ్ళి అడగండి, మాకు స్ఫూర్తి అమెరికాలో నల్లజాతి ప్రజల పోరాటానికి స్ఫూర్తినిచ్చింది గాంధీ కదా. మీరు గాంధీకి పట్ల అవమానించడం అనేది, ఈ తరానికి గాంధీ తెలియకుండా చేయడం అనేది చాలా అభ్యంతరకరం. దేశ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఒక భారతీయుడిగా ఒక దేశభక్తుడిగా ఎట్టి పరిస్థితులు అంగీకరించలేము. కాంగ్రెస్తో దోస్తీ సాధ్యం కాదు అంటూ ఉన్నారు, ఐ మీన్ శాశ్వతం కాదు అంటూ ఉన్నారు కేజ్రీవాల్. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి మాత్రమే వాళ్ళతో జతకట్టామని చెప్పి ఇప్పుడు పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ పోటీ పడుతూ ఉన్నాయి కదా సార్. ఢిల్లీలో అయితే కూటమిగా పెడుతున్న పరిస్థితి. ఒకవైపు కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి, మరోవైపు కాంగ్రెస్తో దోస్తీ శాశ్వతం కాదు అంటూ ఉన్నారు. ఏ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం నాకు చెప్పండి. ఏది శాశ్వతం? రాజకీయాల్లో ఏ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు, రాజకీయ పరిస్థితులపైనే ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం దోస్తీ శాశ్వతంగా ఉండేనా? కాదు కదా సార్. బీజేపీ అకాలీదళ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ బిజు జనతాదళ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ శివసేన దోస్తీ శాశ్వతంగా ఉన్నదా? బీజేపీ పీడీపీ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ సమాజ్వాదీ పార్టీ దోస్తీ శాశ్వతంగా ఉండేనా? బీజేపీ జనతాదళ సెక్యులర్ దోస్తీ శాశ్వతంగా ఉండేనా? బీజేపీ బహుజన సమాజ్ పార్టీ దోస్తీ శాశ్వతంగా ఉన్నదా ఎప్పుడైనా? అసలు ఏది ఏ రెండు బీజేపీ ఏడీఎంకే మధ్య దోస్తీ శాశ్వతంగా ఉందా? నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. సో ఒక్క కేజ్రీవాల్ వాస్తవం చెప్పాడు, ఉన్నదన్నట్టు చెప్పాడు. ఏ రెండు రాజకీయ పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు, ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి, రాజకీయ అవసరాలను బట్టి, ఉమ్మడి రాజకీయ లక్ష్యాలను బట్టి రెండు పార్టీలు కలుస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా ఇది రియాలిటీ, లెట్స్ యాక్సెప్ట్ ద పొలిటికల్ రియాలిటీ కదా. సో కాంగ్రెస్ పార్టీనే ఓడించి ఢిల్లీలో పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చింది, గుజరాత్లో గోవాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఛేదించే ఆప్ పెరుగుతోంది, సహజమే కదా. మరి ఆప్కు కాంగ్రెస్కు దోస్తీ ఎలా ఉంటుంది? సో అందువల్ల ఎన్నికల కొన్ని కామన్ లక్ష్యాల కొరకు కలుస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటాం, మనకు నడుచుకుంటూ పోతుంటాం, విపరీతంగా ఎండ కొడుతుంది, ఒక కారు ఆపి అటు వెళ్ళే వాళ్ళు లిఫ్ట్ అడుగుతాం, అంటే ఆ కారుతో వెళ్ళేవాడితో శాశ్వత దోస్తుంటుందా? రోజు మన ఇంటికి వచ్చి మనం పికప్ చేసుకుని పోతుందా?
ఆ రోజు ఆ లిఫ్ట్ ఇచ్చాడు కనుక ఆ రోజు మాట్లాడుకుంటా మీరేం చేస్తున్నా నేనేం చేస్తాను మీకు ఎంతమంది పిల్లలు నాకు ఎంతమంది పిల్లలు పిల్లలు బాగా చదువుకుంటున్నారు అన్నట్టారు. మీ డెస్టినేషన్ వచ్చాక దిగేస్తారు. సో మళ్ళీ రోజు వచ్చి శాశ్వత చూస్తాను, నీకు లిఫ్ట్ ఇచ్చినా నాకు లిఫ్ట్ ఇచ్చావు, సో మనం ఇద్దరం కలిసి వెళ్దాం జుగలబంది, ప్రతిరోజు మా ఇంటికి రా తీసుకోమంటే వస్తాడా, మనం రైలు ఎక్కుతాం, పక్కన ఒక ప్యాసింజర్ కూర్చుంటాడు, సో మధ్యాహ్నం ఉదయం ఎక్కామనుకోండి రాత్రి వరకు మాట్లాడుకుంటాం, మీరు తెచ్చిన పులి ఎవరో వాళ్ళకి పెడతారు, వాళ్ళు తెచ్చిన పూరి మీకు పెడతారు, సో మీ మీ ఇంట్లో ఓహో మీరు ఈ పులిహోర బాగుందండి, ఈ పులిహోరలో మీరు ఎలా చేస్తారండి, మీ పూరి చాలా బాగుందండి, మీ ఆలూ కర్రీ డిఫరెంట్గా ఉందండి, అటు కుర్మా లాగలేదు ఇటు కర్రీ లాగలేదు, ఎలా చేస్తారని మాట్లాడుకుంటారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మా పిల్లలు ఏం చేస్తారు. మళ్ళీ రైలు దిగినాక ఫోన్ నెంబర్లు కూడా తీసుకోరు, ఎవరు వాళ్ళే మళ్ళీ కలుస్తారా. రైలు ప్రయాణంలో మనకు ఒక రోజంతా స్నేహం చేసిన వారు ఆ రైలు దిగాక ఎంతమంది మళ్ళీ ఆ స్నేహాన్ని కంటిన్యూ చేశారు. ఇవాళన్న వాట్సాప్లు వచ్చాక కాస్తంత అవకాశం వచ్చింది. సో నెంబర్ తీసుకొని వెళ్ళాక వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండి అని అంటే ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెడతాం మళ్ళీ వెళ్తారా. సో శాశ్వత దోస్తాను ఎక్కడని చెప్పు రైలు ప్రయాణం. సో అందువల్ల రెండు రాజకీయ పార్టీలు కూడా 2024 ఎన్నికలనే ఒక రైలు ఎక్కింది. ఈ రైలు ఎక్కినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కింది అక్కడ ముందు సీటు, సో లోయర్ బెర్త్ ఆమ్ ఆద్మీ పార్టీ, అటు సైడ్ ఎదురుగా లోయర్ బెర్త్ కాంగ్రెస్, అప్పర్ బెర్త్ ఇంకో పార్టీ అని అందరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఇండియా కూటమయ్యారు. సో మిడిల్ బెర్త్ ఒకరిది, అప్పర్ బెర్త్ ఒకరిది, ఈ లోపల మమతా బెనర్జీ సైడ్ బెర్త్, ఆమె సైడ్ నుంచి ఎటన్నా పోవచ్చు. సో ఇలా వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. సో అయిపోతుంది కదా రైలు ప్రయాణంతో ముగుస్తుంది. మళ్ళీ 2024 జూన్4 తర్వాత ఈ రైలు ప్రయాణం కంటిన్యూ కావచ్చు కాకపోవచ్చు, ఇందులో ఒకరి స్టేషన్ రావచ్చు దిగిపోవచ్చు, ఇంకో వారు తమ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి వేరే బెర్త్కు ట్రాన్స్ఫర్ కావచ్చు. సో ఇలా ఏదైనా జరగచ్చు కదా. అందువల్ల ఇది ఒక్క ఆపు కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య దోస్తీ శాశ్వతమా? అసలు ఏకకాలంలో కదా బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీ ఉంది కదా. సో అందువల్ల ఏ రాజకీయ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు. ఎందుకు కాదు అంటే రెండు వేరువేరు పార్టీలు కనుక. దోస్తీ శాశ్వతం అయితే కలిసిపోతారు కదా, ఒకే పార్టీ అవుతుంది కదా. వేరువేరు పార్టీలు పెట్టుకున్నారంటేనే దోస్తీ శాశ్వతం కాదు కదా. అయితే దానికి ఏదో ఒక రాజకీయ ప్రాతిపదిక ప్రజల కోసం, ప్రజల ప్రాతిపదిక ఉండాలి. అది లేనప్పుడే ఆ రాజకీయ మైత్రి సమస్య. అయితే ఒకటి, దోస్తీ కట్టినప్పుడేమో ఇక విపరీతంగా పొగిడేసుకొని దోస్తీ విడిపోవడంతోనే అతి భయంకరంగా తిట్టే స్వభావం కరెక్ట్ కాదు. దోస్తీ కట్టినప్పుడైనా ఏ కారణాల రీత్యా దోస్తీ కట్టావో చెప్పండి, విడిపోతున్నప్పుడు కూడా ఏ రాజకీయ కారణాలతో విడిపోయినో చెప్పండి. కానీ దోస్తీ కట్టినప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు, విడిపోయినప్పుడేమో దుష్టుడు దుర్మార్గుడు. ఇది సమస్య. రాజకీయ పార్టీలు ఈ రెండు ఎక్స్ట్రీమ్లకు పోవద్దు. కలిసి దోస్తీ ఉన్నా లేకపోయినా రాజకీయపరమైన విధానపరమైన కారణాలకు మాత్రమే పరిమితమైతే అభ్యంతరం ఏమి ఉంటుంది? ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇది జరిగే అవకాశం ఉండొచ్చు, కానీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఒకవైపు కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు కదా సార్, అటువంటిప్పుడు దోస్తీ శాశ్వతం అయితే కాదు కంటిన్యూ అవుతుంది. అదే కదా చెప్పింది, శాశ్వతం కాదన్నాడు కానీ కంటిన్యూ కాదనలే కదా. కంటే మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, కంటిన్యూ కాదు జూన్4 తర్వాత ఆగిపోతాను చెప్పలేనా? శాశ్వతం శాశ్వతం కాదు అన్నాడు, శాశ్వతం కాదు అన్నదంటే తప్పేముంది. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఆయన అనడానికి కూడా ఒక రీజన్ ఉంది దానికి రవిశంకర్ గారు. సో రేపు వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పొత్తు కలిశారు, ఎందుకంటే బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ 5 సీట్లలో సెకండ్ ఉండే, ఆప్ 2 సీట్లలో సెకండ్ ఉండే, అందువల్ల పొత్తు కుదిరింది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ ఆప్తోనే, అటు బీజేపీకైనా కాంగ్రెస్కైనా, మరి అలాంటప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా కలుస్తారు, కలవలేరు కదా. ఏకకాలంలో శాశ్వతం పక్క పెట్టండి సార్, ఢిల్లీలో పొత్తు పక్కన పంజాబ్లో లేదు కదా సార్, ఢిల్లీ పంజాబ్ పక్కనే కదా, 3-4 అవర్స్లో ఢిల్లీ నుంచి పంజాబ్కి వెళ్ళిపోవచ్చు. సో ఢిల్లీ పంజాబ్ల మధ్యనే పొత్తు లేదు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఒక రాజకీయ కాంటెక్స్ట్లోనే ఉంటుంది, రాజకీయ కాంటెక్స్ట్లో ఉంటుంది. నేను నాలాంటి వాళ్ళు ప్రశ్నించేది ఇలా దోస్తుంది కనుక కాంగ్రెస్ ఈ దేశానికి రక్ష, కాంగ్రెస్ మించిన పార్టీ లేదని కేజ్రీవాల్ అని, మళ్ళీ పొత్తు కుదరడంతోనే కాంగ్రెస్ వల్లనే దేశం అన్యాయమైంది అంటే తప్పు. సో ఒక రాజకీయ బీజేపీని ఓడించడానికి మేము కలిశాము, ఒక కామన్ పర్పస్తో కలిశాము అన్నాడు. ఆ కామన్ పర్పస్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండదు కనుక విడిపోతాను, తప్పలేదు కదా. విధానపరమైనటువంటి రాజకీయ వ్యూహపరమైన కలయికలను ఎవరూ తప్పుపట్టం, కానీ ఎటైనా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి
మాట్లాడినప్పుడే సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు విమర్శలు వేసుకున్నాడు, ఒక దారమో భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడంటాడు. ఇంక అది కుటుంబాన్ని వ్యక్తిగత అంశాలకు కూడా తీసుకొచ్చి ఇంకో దారమో విశ్వగురువు వ్యక్తి కాదు శక్తి అని మళ్ళీ మోడీని పొగుడతాడు. విజనరీ, ఈ విజనరీ అని ఇవన్నీ పొగుడతాడు. అంతకుముందు దేశానికి దేశం నుంచే పారిపో తరిమి కొట్టాలి అన్నాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కరెక్ట్ కాదంటున్నారు. ఏదో ఒక రాజకీయపరమైన విధానపరమైన అంశాలలో తేడా వచ్చి విడిపోయారు. అప్పుడు ఆ తేడాకే పరిమితమై ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యూహం రీత్యా కలుస్తున్నారు. ఇప్పుడు ఈ ఆ వ్యూహానికే పరిమితమైన అభ్యంతరం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు కదా, పొత్తులు పెట్టుకుని పొత్తులు కూడా కొట్టుకున్నది. దేశంలో అనేక పార్టీలు ఇదే పనిచేశాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాయి, మరో 5 రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఈ 2024 ఎన్నికలు వివిధ పార్టీల అధినేతలకు నేర్పిన పాఠాలు ఏంటి అనే దాని మీద మనం మాట్లాడదాం సార్. ముందుగా 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, ఈ ఎన్నికలు ఆయనకు నేర్పిన పాఠాలేంటి? మొదటి పాఠం ఏంటి అంటే అంత భిన్నమైనటువంటి ఆ వైఖరులు తీసుకోకూడదు. ఒక నేను ఇంతకుముందు ఒక సందర్భంలో మోడీని విపరీతంగా తిట్టి మరో సందర్భంలో మోడీని పొగిడి ఈ రెండింటి మధ్య ఈ గ్యాప్ వల్ల ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. చంద్రబాబు మోడీ పొత్తు కొరకు పడిగాపులు కాయాల్సి వచ్చింది, బీజేపీ నాయకుల వెనకాల తిరగాల్సి వచ్చింది. ఇంత సీనియర్ నాయకుడై మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఢిల్లీకి 2-3 సార్లు పిలిపించుకున్నారు అమిత్ షా చెప్పినట్ట. కానీ ఆ రకమైనటువంటి గౌరవం ఎందుకు దెబ్బతిన్నది? కారణం ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల. ఈ ఎన్నికల్లో కూడా చూడండి, ఒక్క బీజేపీ విషయంలోనే కాదు, వాలంటీర్లు ముందేమన్నారు, వాలంటీర్లు మహిళలు అక్రమ రవాణా చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ వెంటనే ఏమన్నాడు, మహిళలు వాలంటీర్లు అవసరము, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తా అన్నాడు. ఒకసారేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్ప చట్టం అని తమ నాయకుడైన కేశవ్తోనే అసెంబ్లీలో మాట్లాడించారు చంద్రబాబు నాయుడు. తర్వాత వెంటనే అసలు ఇది ప్రమాదకరమైన చట్టం, మీ భూములు కొట్టేస్తారు అన్నాడు. సో ఇలా నేను ఒక పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఏం విమర్శించారో ఇప్పుడు యూట్యూబ్లో కొరత దొరుకుతాయి కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడు అంటున్నారు. సో ఈ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ సింక్ అవడం చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీకి క్వశ్చన్ అయింది. ఒకదానమో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర నాశనం అవుతుంది, ఖజానా ఖాళీ అవుతుంది, శ్రీలంక అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అంటారు. మళ్ళీ వెంటనే తాను సంక్షేమ పథకాలు అంతకన్నా ఎక్కువ అమలు చేస్తా అంటూ సూపర్ సిక్స్ అంటారు. ఒకసారి ఎన్నికల వరకు అమరావతి కేంద్రంగా తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్లలో రాజకీయ కార్యాచరణ చేసింది. మీరు ఎన్నికల్లో అమరావతి అక్కి రెఫరెండంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల పోరాడాడు, మీరు చూడండి అమరావతి ఎంత ప్రముఖంగా ఈ ఎన్నికల్లో అంశంగా టీడీపీ మార్చిందో చూడండి మీరు. అందువల్ల ఇలా అనేక పొజిషన్స్, ఒక్కటి కాదు రెండు కాదు, ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల క్రెడిబిలిటీ క్వశ్చన్ వస్తుంది. చంద్రబాబు నాయుడుకు అడ్మినిస్ట్రేషన్లో, డెవలప్మెంట్ విజన్లో, లిబరల్ ఎకనామిక్ రిఫార్మ్స్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రత్యేకత, టెక్నాలజీని అడాప్షన్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా జనం యాక్సెప్ట్ చేస్తారు. దట్ ద బ్రాండ్ చంద్రబాబు. సో ఎవరు కాదనలేరు కదా. నేను ఈ మధ్య ఒక టీడీపీ నాయకుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తెలుగువారికి పరిచయం చేసిన చంద్రబాబుని మీరన్నంత గట్టిగా మా టీడీపీ నేతలు కూడా ఎవరు చెప్పుకోలేదు సార్ ఎన్నికల్లో అని. ఒక చంద్రబాబు నాయుడు చెప్పాడు తప్ప ఏ ఒక్క టీడీపీ లీడర్ కూడా చెప్పుకోలేదు సార్ అంట. నిజంగా నేను చాలాసార్లు అన్నాను, ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్. నాలాంటి వారికి ఫ్యాక్టే మాట్లాడు తప్ప భిన్నమైన సొంత అభిప్రాయాలతో అంటే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉండవు. అందువల్ల చంద్రబాబు నాయుడుకు టెక్నాలజీ అడాప్షన్ కానీ, లిబరలైజేషన్ ఎకనామిక్ లిబరలైజేషన్ కానీ, డెవలప్మెంట్ గురించి ఆలోచించడం కానీ, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ చేయడం, ఈ 4 అంశాల్లో చంద్రబాబు నాయుడుకు ఉన్న స్ట్రెంగ్స్ అవి, అవి ఒక ఆయన బ్రాండ్. అదే సమయంలో ఒక కన్సిస్టెన్సీ ఉండడు అని, ఒక ఇన్కన్సిస్టెంట్, ఇవాళ ఒకటి రేపొకటి యూట్రాన్ తీసుకుంటాడు, ఈ విమర్శ ఉంది. అందువల్ల అది పోగొట్టుకోగలిగితే చంద్రబాబు నాయుడు పట్ల క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే రాష్ట్రంలో తన ప్రభుత్వం ఏమి చేసింది 5 ఏళ్లలో అనేది చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు ఎక్కువ చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించాలి అనే అంశం ఎక్కువ చెప్పారు.
టీడీపీని కూటమిని ఎందుకు గెలిపించాలో చెప్పలేదు మీరు గమనిస్తే. సో ఆఖరికి మహిళలకు ఉచిత బస్సు రవాణా అనే పథకం కూడా ఎక్కడ ప్రచారం లేదు. సో అందువల్ల ఒక ఫియర్ అనే ఎమోషన్, అంటే భూమిపైన ఫియర్, జగన్ వస్తే ఏదో జరిగిపోతుంది అనే ఫియర్ను ఎన్నికల్లో ఒక అస్త్రంగా చంద్రబాబు ప్రయోగించారు. ఇది అన్ని సందర్భాల్లో సక్సెస్ ఇవ్వదు. ఫియర్ కన్నా ప్రజలకు ఏం చేస్తావు, ఈ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు నేను ఇచ్చేస్తాను అని చెప్పగలగాలి. అలాగే తాను 5 ఏళ్ల పాలనలో తాను ఇది చేశానని చెప్పగలగాలి. అందువల్ల ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఈ ఎన్నికల్లో లాభపడినా లాభపడకపోయినా ఎల్లకాలంలో రాజకీయాల్లో నిలబెట్టేది పాజిటివ్ క్యాంపెయిన్. తనకంటూ ఒక పాజిటివ్ ఓటు తెచ్చుకున్న వారు ఎన్నికల్లో ఓడిపోరు. తనకు ఈ ప్రత్యర్థుల నెగిటివ్ ఓటు పైన ఆధారపడ్డ వాళ్ళు ఒక ఎన్నికలో గెలుస్తారు, ఒక ఎన్నికలో ఓడిపోతారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒక పాజిటివ్ పట్టించుకోవాలి. తర్వాత పార్టీ ఒకప్పుడు చాలా బలమైన పార్టీ, గ్రామ ఇప్పటికీ కూడా ఆ బలమే టీడీపీని బతికిస్తుంది. 2012లో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో అసలు 12 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అత్యధిక చోట్ల డిపాజిట్ కలైంది టీడీపీకి. అలాంటి పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి ఫెనామిన, ఇటు తెలంగాణ ఉద్యమం తెలుగుదేశాన్ని బలహీనపరిచినా కూడా 2014లో తిరిగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగాడు. తెలంగాణలో 15 సీట్లు తెచ్చుకోగలిగింది. అది తెలుగుదేశం యొక్క నిర్మాణ గొప్పతనం. తెలుగుదేశం పార్టీకి ఉన్న శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్, అన్ఫార్చునేట్లీ అది కాలక్రమేణా ఆ క్యాడర్ బలహీనపడుతూ వచ్చింది. పార్టీ పైన కేంద్రీకరణ తగ్గింది. పార్టీలో అవకాశవాదులు చుట్టూ చేరారు. పార్టీలో ధనుకులు డబ్బు పెట్టేవారి పైన చంద్రబాబు నాయుడు ఎక్కువ నమ్మకం పెట్టాడు. జెండా పట్టుకొని జీవితకాలం పనిచేసి రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్న వారు అలాగే ఉన్నారు. మీకు రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక ఉదాహరణ. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు 1970స్లోనే ఆయన భారీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి. సో అంత ఆస్తులు కరిగిపోయాయి రాజకీయాల్లో. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నందుకు ఉపనాయకుడు అయ్యాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన పక్క పెట్టారు, దూరం పెట్టారు. సో ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు తెలుగుదేశంలో. కేవలం రాజకీయ నిబద్ధతతో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అంటూ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటి సోషల్ మీడియా పిచ్చి వాళ్ళకి తెలియదు పాపం. సో కానీ అలాంటి వాళ్ళు దూరం అయ్యారు. అవకాశవాదులు సందర్భంగా అధికారం ఉన్నప్పుడు దగ్గర ఉండేవారు, డబ్బు సంచీలతో వచ్చేవారు దగ్గరయ్యారు. అది చంద్రబాబు నాయుడు గతంలో ఓడించింది. ఒకవేళ ఈసారి కనుక సానుకూల ఫలితాలు వస్తే పార్టీలో జెండా పట్టుకున్న లాయల్ వర్క్ను గౌరవించండి, పార్టీని నిర్మించండి. పార్టీయే రాజకీయాన్ని పుచ్చే జగన్మోహన్ రెడ్డి బలహీనత కూడా అదే, పార్టీ నిర్వీర్యమైంది కింది దాకా. సో జగన్మోహన్ రెడ్డి అనుభవం కూడా చెప్తాం, చంద్రబాబు నాయుడు అనుభవమే కాదు. అందువల్ల ఒక బలమైన రాజకీయ పార్టీ, నిబద్ధత కలిగిన కార్యకర్తలు, శ్రేణులు తెలుగుదేశానికి బలం. ఆ బలాన్ని పోగొట్టుకున్న తర్వాత ఒక కొత్త సెక్షన్ చుట్టూ చేరితే, ఇది మీకు ఒక ఉదాహరణ చాలు కదా, నారాయణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన పక్కనే ఉన్నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా. అమరావతిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పైన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు నారాయణ కనబడుతున్నాడు పక్కన, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పోటీ చేస్తున్నాడు. మీరు చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. సో అది తప్పు నారాయణ కూడా అన్నాను నేను. ఆయన మరి ఒకవేళ నిజంగానే ఎన్నికలు అయ్యాక కూడా చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి దాడికి నారాయణ విద్యాసంస్థలని మూతపడేవి. సో ఆయన అందువల్ల వ్యాపార రాజకీయ నాయకుల పైనే ఆధారపడి రాజకీయం చేస్తే వ్యాపారస్తులకు సహజ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ తప్పని కూడా నేను అనను. వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాల పైన వీరోచితంగా పోరాడడం సాధ్యం కాదు. అందువల్లే చంద్రబాబు నాయుడు వాళ్ళ సహాయం తీసుకోవడం తప్పలేదు. నీకు నారాయణ సహాయం తీసుకోవడం తప్పని నేను అంటలేను. కానీ పార్టీ నమ్మాల్సింది పార్టీ కార్యకర్తల పైన, పొలిటికల్ యాక్టివిస్ట్ పైన నమ్మాలి, గ్రాస్ రూట్ పొలిటికల్ యాక్టివిస్టుల మీద నమ్మాలి. సో ఎలక్షన్ పొలిటికల్ మేనేజర్ల మీద నమ్మద్దు. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు ఏంటంటే ఈ డిపెండెంట్ మోర్ ఆన్ పొలిటికల్ మేనేజర్స్. కానీ నిబద్ధత కలిగిన తెలుగుదేశం కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్న పార్టీ అది. అందుకే ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్ళీ చిగురిస్తూ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. చరిత్ర చెప్పిన సత్యం కదా ఇది. సో అలాంటి దాన్ని నిలబడగలగాలి కదా. అందువల్ల ఇలా అనేక అనుభవాలు ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఇచ్చాయి. చంద్రబాబు నాయుడుకే కాదు, జగన్మోహన్ రెడ్డికి విలువైన అనుభవాలు ఇస్తాయి, పవన్ కళ్యాణ్ కూడా విలువైన అనుభవాలు ఇస్తాయి కదా.